Hi friends, I am Lavanya. Welcome to our channel banvikateluguvlogs. ఈ వ్లాగ్ వచ్చేసి ఊరు వెళ్తున్నాం అన్నమాట. బెల్లంకొండ వెళ్తున్నాము మా చిన్నాడు పడిచి వాళ్ళ ఇంటికి. ఐ థింక్ ఈవినింగ్ టైం వెళ్తున్నాము. ఈవినింగ్ అయితే బస్సులో కొంచెం చల్లగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే ఎండ ఎక్కువగా ఉంటుందని రెడీ అయిపోయాము. ఇంకా మా పెద్ద ఆడ పడిచి వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాము, ఆటోలో వెళ్దామని చెప్పేసి. ఇంక ఈలోప పిల్లలేమో బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళామన్నమాట. గుంటూరు నుంచి బెల్లంకొండ వెళ్ళాము. ఇంక వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, 8 అట్లా అయిపోయింది. ఇంక వెళ్ళినప్పుడు ఇంకేం వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం వీడియో తీస్తాను. ఇక్కడ వీళ్ళు పోలీస్ క్వార్టర్స్లో ఉంటారనమాట. ఇంక అందుకని చెట్లు బాగా ఉన్నాయి, ఉయ్యాలు వేశారు, పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. బయట ఇంకంతా ఓపెన్ ప్లేస్ కదా, పిల్లలు ఆడుకోవడానికి చెట్లు అవి బాగా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద ఉయ్యాలు వేసుకున్నట్లాగా చిన్నప్పుడు ఇట్లా వేప చెట్లకు ఉయ్యాలు వేసుకొని ఊగుతూ ఉండేవాళ్ళం కదా, అలాంటి మెమరీస్ చాలామందికి ఉండే ఉంటాయి కదా. ఇది మొత్తం పోలీస్ క్వార్టర్స్ అన్నమాట. అంటే హౌసెస్ ఎక్కువేమి లేవు, ఇక్కడ స్టేషన్ చిన్నది కాబట్టి కొన్ని హౌసెసే ఉన్నాయి. ఇంకా అందరు ఇట్లా ఆడుకున్న తర్వాత ఇంక ఇది వచ్చేసి సండే అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా సండే అంటే స్పెషల్ అంటే తెలిసింది కదా, చికెన్ అనమాట. ఇంకా చికెన్ కర్రీ అవి చేశారు. ఇంకా తర్వాత అందరూ ఆడుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నారు అందరూ. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని అందరూ ఏసీ వేసుకొని చక్కగా పడుకున్నారు పిల్లలు కూడా, లేకపోతే ఆడుతూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైం లేసాక మళ్ళీ బాగా ఆడుకున్నారు పిల్లలు. అయితే ఇంకా ఆడుకోవడానికి బాగా ప్లేస్ ఉందన్నమాట బయట. ఇంకా వెహికల్స్ వస్తాయని అట్లాంటి భయం కూడా ఉండదు కదా. ఇంకా క్వార్టర్స్లో వాళ్ళు తప్పితే బయట వాళ్ళు ఎవరు రారు కాబట్టి మనకి భయం కూడా ఉండదు. పిల్లలు ఎట్లయిందని మనకి ఇంటి ముందు అయితే పిల్లల్ని వదిలేస్తే భయం వేస్తుంది, ఎవరైనా వస్తారా ఏంటని, అలాంటి భయం అయితే లేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి.